నిన్న చంద్రశేఖరరావు గారు తమిళనాడు పర్యటనకు అదానీ అని దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఇతను నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, నరేంద్ర మోడీ గారికి కావలసిన వాడు, గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు, మోడీ గారి యొక్క అన్ని రకాల ఎన్నికల ఖర్చులను అదానీయే భరిస్తుందని చెప్పి చాలా పత్రికలలో ప్రసార సాధనాలలో వార్తలు రావడం జరిగింది. అలాంటి అదానించిన సొంత ప్రత్యేక విమానంలో మన ముఖ్యమంత్రి గారు పర్యటించారు. అంటే అటు మోడీకి ఇటు కేసీఆర్కు అనుసంధానకర్తగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహరిస్తుందని చెప్పి నిన్నటి పర్యటన ద్వారా కొంత స్పష్టత వచ్చింది. ఇది కాదు, ఇంకా కీలకమైన అంశం ఏందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము విద్యుత్తు కొంటున్నాము, తెలంగాణ విద్యుత్తు కొరతతో మొత్తం తెలంగాణ అంతా చీకటిగా మారిపోతుంది, కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎంత ఖర్చైనా పెట్టి తెలంగాణ ప్రజలకు వెలుగులు నింపడానికి 1000 మెగావాట్ల విద్యుత్తును 12 సంవత్సరాలకు ఒప్పందం చేసుకున్నాం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసుకున్నామని చెప్పారు. ఒప్పందాలు జరిగినప్పుడే, అత్యధిక ధరలతోటి ఒప్పందాలు చేసుకున్నప్పుడే మేము అనుమానం వెలుబుచ్చినాం, ఈఆర్సీకి ఫిర్యాదు చేసినాం, దీంట్లో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారడానికి అవకాశం ఉంది, దీని మీద విచారణకు ఆదేశించండి, ఇంత అత్యధిక ధరలు పెట్టి కొనవలసిన అవసరం లేదు, పక్క రాష్ట్రాలలో తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉన్న 3.5 రూపాయలకే అందుబాటులో విద్యుత్తు ఓపెన్ మార్కెట్లో అందుబాటులో ఉంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5.5 రూపాయలకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని చెప్పి మేమే కాదు, ఉద్యమం సందర్భంగా విద్యుత్తు జేఏసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘు కూడా ఈఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. 12 సంవత్సరాలు సుదీర్ఘకాలం విద్యుత్తు కొనుగోలు చేస్తే 16,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద అదన భారం పడుతుందని చెప్పి రఘు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారికంగా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఈఆర్సీకి, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉన్నా ఆ విద్యుత్తును కాదని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంటున్నామని చెప్పి ఒక ముసుగు తొడిగి చంద్రశేఖరరావు గారు అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పి మేము ఆరోపణ చేయడం జరిగింది. ఈరోజు మీకు ఇచ్చిన కాగితాలలో దీని వెనకాలన్న కోణాన్ని కూడా తెలంగాణ సమాజానికి వివరించదలుచుకున్నాము. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది, అంతవరకు నిజం. కానీ అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏ థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందో దానికి బొగ్గు సరఫరా అదానీ కంపెనీ చేస్తుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ యొక్క ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, ఆ బొగ్గు 10 సంవత్సరాలు అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అంటే ఇవాళ ఓపెన్ మార్కెట్లో బొగ్గు కొనుగోలుదారులు లేక బొగ్గు నిక్షేపాల వ్యాపారం చేస్తున్న సంస్థలన్నీ దివాలా తీసి కంపెనీలు నడుపుకోలేని పరిస్థితుల్లో మూతబడుతుంటే, బ్యాంకుల వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దివాలా తీస్తుంటే అదానీ కంపెనీని గట్టెక్కించడానికి 1000 కోట్ల రూపాయల బొగ్గు ఈ మార్వా విద్యుత్తు ప్రాజెక్టు సరఫరా చేస్తే తప్ప అదానీ కంపెనీ బ్రతకలేని పరిస్థితుల్లో అదానీ వాళ్ళు వచ్చి కేసీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడంతో కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తే తప్ప అదానీ సంస్థ నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బొగ్గు కొనుగోలు చెయ్యదు. తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్తు కొంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా తక్కువ ధరకే అదానీ దగ్గర బొగ్గు కొంటుంది. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ధరలు చెల్లించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తే ఆ సంస్థ అదానీకి
విద్యుత్తు కొనుగోలుకు అత్యధిక ధర చెల్లిస్తుంది. తద్వారా అదానీ ప్రయోజనం పొందుతున్నాడు. ప్రయోజనం పొందిన అదానీ చంద్రశేఖరరావు గారిని ప్రసన్నం చేసుకుంటున్నాడు. చంద్రశేఖరరావు గారిని అదానీ ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ ఒప్పందాలను చేసిన దాని వెనకాల ఉన్నది అదానీ సంస్థ అని చెప్పి చెప్పక తప్పదు. ఈ ఒప్పందాలకు సంబంధించిన కాగితాలు ఇవి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అదానికి జరిగిన ఒప్పందాలు ఇవి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలై గతంలోనే కాగితాలు మీకు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఆ అనుబంధంలో భాగంగానే చంద్రశేఖరరావు గారు తమిళనాడు పర్యటనకు అదానీ గారి సొంత విమానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ నీ ప్రయోజనం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం నువ్వు ప్రత్యేక విమానాలలో ఇతర రాష్ట్రాలలో పర్యటించడానికి అదానీ ఉపయోగపడుతుండు. మీ కుటుంబం యొక్క ఆస్తులు వేల కోట్లు పెరగడానికి తెలంగాణ విద్యుత్తు సంస్థలను దివాలా తీయించి తెలంగాణ ప్రజల మీద అత్యధిక విద్యుత్తు ఛార్జీలను మోపి ఈరోజు అదానికి అదనంగా నువ్వు కట్టబెట్టడం వల్లనే ఇదంతా వ్యవహారం జరిగింది. ఇక్కడ అదానీ మోడీ గారికి దగ్గర, అక్కడ కేసీఆర్ గారికి సన్నిహితుడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కేసీఆర్ గారు అంటగడడానికి అనుసంధానకర్తగా అదానీ వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ చంద్రశేఖరరావు గారు సొంత ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనం గురించి ఆలోచన చేస్తలేడు. తెలంగాణను దివాలా తీయించైనా సరే, అప్పుల ఊపిలో కూర్చైనా సరే ఈరోజు తన స్వార్థానికి తెలంగాణను బలిస్తున్నాడు, మైనారిటీ ప్రజల్ని మోసం చేస్తున్నాడు.